దేవుని నామమున అందరికీ శుభములు తపస్కాలపు మొదటి శనివారం మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మోషే ఇజ్రాయేలీయులు ప్రజలతో మాట్లాడుచు ఇట్ల నేను నేడు ప్రభువు మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపగోరుచున్నాడు మీరు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో విని అనుసరింపుడు నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి ఆ ప్రభువు ఆజ్ఞలన్నింటినీ పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజలుగా చేసుకొనేను కానీ మీరు తన ఆజ్ఞలన్నింటినీ చేకొనవలేనని ఆ ప్రభువు కోరిక ఆయన తాను కలిగించిన జాతులన్నింటికంటే మిమ్ము అధికులుగాను చేయును దానివలన మీకు క్రీతి ప్రతిష్టలు అబ్బును ప్రభువు చేపట్టినట్లే మీరు అతని సొంత ప్రజలగుదురు ఇది ప్రభువాకు సర్వేశ్వర్నికి వందనములు భక్తి కీర్తన దేవుని ధర్మశాస్త్రమును ధన్యులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు నీ పొరుగువారిని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమన మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీ పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును సుంకరులు సైతము అట్లు చేయుటు లేదా మీ సహోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచు మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయుటు లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణుల గురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతిగలుగునుగాక